చూస్తున్నా టెక్నికల్ సైడ్ ఛానల్. ఇవాళ అయితే మనం క్విక్ శాండ్ పెయింటింగ్ అనేది అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది చాలాసార్లు ఇన్స్టాగ్రామ్లో చూసే ఉంటారు మీరు నాకు తెలిసి అయితే, ఎందుకంటే ఇది చాలా ఫేమస్ అయిపోయింది ఇది ఈ మధ్య. ఇన్స్టాగ్రామ్లో చాలాసార్లు కనబడ్డది, అందుకే మీకు అన్బాక్సింగ్ చేసి ఎలా ఉంది నా రివ్యూ అనేది చెప్తా. ఇప్పటికే 2 డేస్ వాడుతున్నాను దీన్ని. 2 డేస్లో నాకు ఎలా అనిపించింది, ఇది యూస్ఫుల్ అవుతుందా లేదా. ఇది ఏంటిదంటే జస్ట్ హోమ్లో డెకరేషన్ లాగా పెట్టుకోవడానికి కొందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇంట్లో, అంటే యూనిక్గా ఉండేటట్టు. ఇది అలాంటిదే అన్నట్టు. దీంట్లో ఏంటంటే ఇక్కడ ఉన్న శాండ్ అంతా అంటే కొంచెం లైట్గా ఇట్లా కింద పడుతూ ఉంటుంది, అదొక డిజైన్ లాగా ఫామ్ అవుతుంది, కొండలాగా అట్లా వేవ్స్ లాగా సంథింగ్ ఏదో ఒక డిజైన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దీంట్లో చాలా కలర్స్ ఉంటాయి, రెడ్ బ్లూ గ్రీన్ ఎల్లో అనే రకాలు ఉంటాయి. నా దగ్గర ఉన్నదైతే బ్లూ వర్షన్ అయితే ఉంది. బ్లూది చూడడానికి అయితే హైలైట్ ఉంటుంది తెలుసా అండి. డెకరేషన్ అప్పుడు అయితే చాలా బాగుంటుంది, అంటే హోమ్ డెకర్ లాగా ఎక్కడైనా ప్లేస్ చేసి పెట్టారనుకోండి. దీంట్లో అంటే మెయిన్ ఫీచర్ ఏంటంటే అది కలర్ భలే కనబడుతుంది అన్నట్టు. ఇట్లా మెల్లగా పడుతూ ఉంటే ఒకటే ప్లేస్లో పడ్డది అనుకోండి, కొండలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఆ లోపల ఉన్న కలర్ కూడా శాండ్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది, వైట్ బ్లాక్ బ్లూ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి చాలా బాగా కనబడుతుంది అన్నట్టు. ఒకసారి అయితే అన్బాక్సింగ్ అయితే చేసి చూద్దాం. ఆల్రెడీ నేను అన్బాక్స్ చేశాను, మీకు ఎలా ఉంటుందో అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చూపెట్టడానికి మళ్ళీ అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ప్యాకేజింగ్లో ఫస్ట్ అయితే మనకి దీని స్టాండ్ వస్తుంది. స్టాండ్ అయితే బాగానే ఉంది, ప్లాస్టిక్ బెల్ట్ మొత్తం మంచి హై క్వాలిటీ ప్లాస్టిక్ బెల్ట్ అన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని శాండ్ క్విక్ శాండ్ పెయింటింగ్ అంతా తీద్దాం. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఎలా అంటే, మీరు ఫాస్ట్గా స్లోగా చేసుకోవడానికి ఒక ఇంజెక్షన్ వస్తుంది అన్నట్టు దీంట్లో. అంటే మీరు శాండ్ అనేది ఫాస్ట్గా పడేటట్టు చేసుకోవచ్చు, స్లోగా పడేటట్టు చేసుకోవచ్చు. ఇది మన అసలు మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి మొత్తం గ్లాస్తో మిక్స్ చేసుకుంటారు మధ్యలో. ఇదంతా రబ్బర్ ఉంటుంది. ఇక్కడ తీసి చూపెడతాను ఒక శాండ్, ఇక్కడ చూస్తారు కదండి బ్లూ కలర్ ఉంది. ఇది బ్లూ కలర్ నాకు అంటే మంచిగా అనిపిస్తే తీసుకున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వస్తుంది. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ ప్రోడక్ట్ లింక్ ఇస్తాను, అక్కడ నుంచి అమెజాన్ నుంచి అయితే పర్చేజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా మీరు. దీంట్లో ఒక ఇంజెక్షన్ కూడా వస్తుంది, టూది. ఇది మనం ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపెడతాను నేను. ఇవన్నీ అయితే పక్కకు పెట్టేద్దాం, ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ నేను చదవా కాబట్టి అవసరం లేదు నాకు ఇప్పుడు ప్రజెంట్ అయితే. ఇది మనకి మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి, ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎలా ఉందనేది. ఇదేం లేదు, ఇప్పుడు ఇట్లా పెట్టాను ఇట్లా నార్మల్గా ఉంటుంది. దీన్ని ఇట్లా తిప్పాను అనుకోండి ఆటోమేటిక్గా శాండ్ అనేది కింద పడుతూ ఉంటుంది, ఇలా బ్యూటిఫుల్ డిజైన్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఫాస్ట్గా పెట్టాను కాబట్టి ఇది బాగా ఫాస్ట్గా పడిపోతుంది. మీరు స్లోగా కూడా పెట్టుకోవచ్చు విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంజెక్షన్. ఇదైతే మనం ఏంటంటే సూది అయితే ఉంటుంది, కొంచెం జాగ్రత్త దీంతో పిల్లల దగ్గర అయితే ఉండనీయకండి. దీంట్లో ఇక్కడ హోల్ వస్తుందండి, హోల్లో పెట్టి మనము తీయాలన్నట్టు. అంటే ఎయిర్ని బయటికి తీస్తే దీంట్లో మొత్తం గ్లాస్ అనేది దగ్గరకు వస్తుంది అన్నట్టు, అప్పుడు లిక్విడ్ అనేది బాగా పెరుగుతుంది. ఎయిర్ని లోపల పంపించామనుకోండి, ఇప్పుడు ఆల్రెడీ ఎయిర్ ఫిల్ చేస్తారు దీంట్లో, బయటంతా ఎయిర్ ఉంటుంది కాబట్టి బయట కంటే ఎయిర్ వచ్చేస్తుంది దీంట్లోకి. ఇక్కడ మనం ఒక హోల్ చూసుకోవాలి, ఇక్కడ హోల్ ఉంటుంది అన్నట్టు. ఆ హోల్లో నుంచి మనం దొరికింది, ఇక్కడ ఒక హోల్ ఉంటుంది అన్నట్టు. ఆ హోల్లో మనం ఎయిర్ అనేది పంపించాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఫస్ట్ దీని లోపలికి ఇన్సర్ట్ చేయాలి, లోపల గ్లాస్ మధ్యలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. అప్పుడు కొంచెం ఎక్కడైతే ఎయిర్ ఉందో అక్కడ పెట్టి కొంచెం ఇట్లా ప్రెస్ చేస్తారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చూస్తారు కదా మీరు డైరెక్ట్ వెళ్ళిపోతే ఇట్లా గ్లాస్ అనేది కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది, అప్పుడు లిక్విడ్ అనేది కిందికి వస్తుంది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మీరు ఇంకా ఎయిర్ యాడ్ చేస్తారనుకోండి ఇంకా కిందికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం తిప్పామనుకోండి కొంచెం స్లోగా వస్తుంది అన్నట్టు, కొంచెం, ఎందుకంటే ఒక్కటేసారి మొత్తం పడకుండా కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది. ఇది మీకు ఎంత టైంలో రావాలి ఎంతసేపట్లో రావాలి అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటే పెట్టారనుకోండి మెల్ల మెల్లగా వస్తూ ఉంటుంది. ఇందాక నేను పెట్టింది అయితే ఫాస్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు, ఫాస్ట్గా శాండ్ అనేది కిందికి వచ్చేసి ప్లేస్ అయిపోతుంది టోటల్గా. ఇది మళ్ళీ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే అంటే కరెక్ట్గా మొత్తం శాండ్ వచ్చేటట్టు మీరు టైం సెట్ చేసుకోవాలి దాంట్లో, అప్పుడప్పుడు కొంచెం కొంచెం శాండ్ పైనే ఉండిపోతుంది. మీరు దాదాపుగా ఇక్కడ వర్క్ పెట్టుకుంటున్నారు అనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వర్క్ రావాలంటే మనం దీన్ని ఇంజెక్షన్ని లోపల కానీ
ఓకే ఇంజక్షన్ లోపల కానీ ఇట్లా పైకి అంటే చాలు, లోపల ఉన్న ఐర్ అంతా దీనిలోకి వచ్చేస్తుంది, ఆ వాటర్ దాంట్లో పైకి వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు కొంచెం ఫాస్ట్ అంటే దానికన్నా ఇప్పటి వరకు ఫాస్ట్గా వచ్చేస్తుంది అన్నట్టు. ఇలా మీకు డెకరేషన్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో పెట్టుకున్నారనుకోండి ఎవరైనా వచ్చినప్పుడు చాలా బాగా కనబడుతుంది అన్నట్టు. ఇదైతే మంచి అంటే లుక్ అదేంటిదనే క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటుంది, వాళ్ళని అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయి అదేంటిదని. ఇదైతే భలే ఉంటుంది డెకరేషన్ కోసం అయితే, ఇలా మీరు యూజ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇది దీని ప్రైస్ వచ్చేసరికి 2000 రూపీస్ ఏమో ఉంది, ఇంకా తక్కువ కూడా ఉన్నాయి కొన్ని అయితే. నేను అన్ని లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఇంకా సైడ్ వ్యూ ప్రోడక్ట్లో కూడా పెడతాను, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది లుక్ పర్పస్ అయితే. మీరు ఒకవేళ తీసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఇస్తూ ఉంటాను, డిఫరెంట్ డిఫరెంట్ గ్యాజెట్స్ ఇస్తూ ఉంటాను, అవి మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. మీకు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మన ఇన్స్టాగ్రామ్ను ట్విట్టర్ అకౌంట్ ఉంది, అవి అయితే ఫాలో అవ్వండి, దాంట్లో అప్డేట్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.